गोदावरी उग्र रूप दाल्चिंदी श्रीराम सागर नुंचि भद्राद्री वरकु उद्रुतंगा प्रवहिस्तोंदी अटु महाराष्ट्र इटु तेलंगाणालो कुरुस्तुन्न भारी वर्षालतो गोदावरी उपनदुलु पोंगुतुन्नायि निन्न सायंत्रं श्रीराम सागर 9 वरद गेट्लु एत्ति 25000 क्यूसेकुलु दिगुवकु वदुलुतुन्नारु अलागे वरद कालुव द्वारा मरो 10000 क्यूसेकुल नीटिनि किंदिकि वदुलुतुन्नारु अधिकारुलु एसआरएसपी पूर्ति स्थायि नीटि मट्टं 1091 अडुगुलु निन्न सायंत्रानिकि अदि 1086 अडुगुल स्थायिकि चेरिंदि प्राजेक्ट्लो नीति निल्व 90 टीएमसीलकु चेराक गाने मिगुलु जलालु वदलरु अयिते गोदावरी की वरद पोटेत्तुतुंडडंतो ముందుగానే గేట్లను తెర్చారు ఇవాల రేపు భారీ వర్షాలు పడతాయని అంచనాలతో ముందుగానే గేట్లు తెర్చారు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం అంతకంతకు వరద పెరుగుతోంది నిన్న సాయంత్రం వరకు 27 గేట్లను 2 మీటర్ల మేర ఎత్తారు 344000 క్యూసెక్కుల నీటిని దిగువనగల పార్వతి సుందిళ్ళ బ్యారేజ్ కి వదిలారు అలాగే సరస్వతి అన్నారం బ్యారేజ్ కి 355000 క్యూసెక్కుల వరద వస్తుంది దీంతో 50 గేట్లు తెరిచి అదే స్థాయిలో నీటిని కిందికి వదులుతున్నారు ఇక లక్ష్మీ మేడిగడ్డ బ్యారేజ్ కి 996000 క్యూసెక్కుల వరద వస్తుండగా 75 గేట్లను ఎత్తి అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది భద్రాచలం దగ్గర వరద ప్రవాహం 49 అడుగులకు చేరింది దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు ప్రస్తుతం 11,39,000 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు ముందు జాగ్రత్తగా భద్రాచలంలోని పలు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు ఇక వరద పరిస్థితిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు భూపాల్ ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు డీటెయల్స్ ఏంటి క్రాంతి ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లాలో ఉన్నాం అల్లూరి సీతారామ జిల్లాకు సంబంధించిన ఎటపాక మండలంలో ఉన్నాం మొత్తం కూడా మనం చూస్తున్నాం మొత్తం అంటే భద్రాచలం వద్ద ప్రస్తుతం గోదావరి 50 అడుగులకు చేరుకుంది ఈ వారంలో అంటే జూలై మొదటి వారంలో 50 అడుగులకు చేరుకోవటం ఇది మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు ఈ నెలలో వరదలు రావటం ఆనవాయితీ అయినప్పటికీ ఈ సమయంలో వరదలు రావటం మాత్రం ఇదే ప్రథమం మనం చూస్తున్నాం మొత్తం కూడా ప్రధాన ఇది ఛత్తీస్గఢ్ తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళే జాతీయ రహదారి ఈ రహదారి మొత్తం కూడా రోడ్డు పైన మొత్తం కూడా నీళ్లు ఎట్లా పట్టేసినో అర్థమవుతుంది మొత్తం ఈ అల్లూరు జిల్లాకు సంబంధించి అనేక ప్రాంతాల్లో రోడ్ల మీదకి నీళ్లు వచ్చాయి అదే విధంగా ఇండ్ల చుట్టూ నీళ్లు వచ్చిన పరిస్థితి ఏర్పడింది దీంతో మొత్తం రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది ఇటు భద్రాచలం అదే విధంగా భద్రాచలానికి ఆనుకొని ఉన్న అల్లూరి సీతారామ జిల్లా ఈ పరిహార ప్రాంతంలో మొత్తం కూడా గోదావరి రోడ్ల మీదకి వచ్చి పట్టేసింది అదే విధంగా కోనవరం మండలం విఆర్పురం మండలం ఈ ప్రాంతాల్లో ఇండ్ల చుట్టూ కూడా నీళ్లు వస్తున్న పరిస్థితి ఏర్పడింది ఇప్పటికే రెండవ భద్రాద్రిగా పిలువబడే శ్రీరామగిరి క్షేత్రం చుట్టూ కూడా నీళ్లు వచ్చినాయి మనం విజువల్స్ లో చూడొచ్చు డ్రోన్ విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ అందిస్తున్న పరిస్థితి ఆ విజువల్స్ ని మనం చూస్తాం అదే విధంగా ఇదే ప్రాంతంలో ఉన్న మొత్తం కూడా అన్ని అంటే గ్రామాలకి నీళ్లు వచ్చిన పరిస్థితి ఏర్పడింది అయితే ఎగువన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాలతో పాటు ఎగువన కరీంనగర్ ఆదిలాబాద్ ఈ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో పాటు అదేవిధంగా ఈ పరిహారక ప్రాంతాల్లో కూడా నిన్నటి నుంచి భారీ వర్షాలు వస్తున్నాయి ఆ వర్షాలు వస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా రోడ్ల మీద నీళ్లు రావడంతో వాహనాలు రాకపోవడంతో పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి ఏర్పడింది మరోవైపున
ఇప్పటికి వర్షాలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడంతో వీళ్ళకి సంబంధించిన ఎటువంటి ఇప్పటికిప్పుడు వాళ్ళకి అవసరమైన నిత్యావసర వస్తువులు పంపిణీ సంబంధించి కూడా అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. ఇది ఈ రోజు నుంచి ఉదయం నుంచి ప్రారంభమైన ఈ వరద అంటే 53 అడుగులు భద్రాచలం వద్ద చేరుకుంటుందని 53 అడుగులు దాటి చేరుకుంటుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇంత వేగంగా ఇటీవల కాలంలో గోదావరి వచ్చింది లేదు, గతంలో ఇంత వేగంగా ఇంత స్పీడ్ గా రాలేదు. కేవలం గోదావరి వస్తుందంటే 2-3 రోజుల తర్వాత 53 అడుగులు 50 నుంచి 53 అడుగులకు రావడం ఆనవాయితీగా ఉండేది. కానీ ఇప్పుడు ఒక్క రోజులోనే మొత్తం దాదాపుగా నిన్న ఉదయం నుంచి ఈ రోజు వరకు కూడా 30 అడుగులకు మేర గోదావరి భద్రాచలం వద్ద పెరిగిన పరిస్థితి ఏర్పడింది. ఎగువనున్న శ్రీరామగిరి అంటే శ్రీరామగిరి వద్ద ఉన్న శబరి నది కూడా ఆ ప్రాంతంలో కూడా శబరి కూడా చర వేగంగా రావడంతో శబరి నది పోటెత్తింది. దీనంతటికీ కారణం దిగువకి నీళ్లు వేగంగా పోవట్లేదని అధికార వర్గాలు చెప్తున్న పరిస్థితున్నాం. ఇటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సంబంధించి అల్లూరు సీతారామ జిల్లా, ముందు తెలంగాణ ప్రాంతం, ఇది అల్లూరు సీతారామ జిల్లా ఆంధ్ర ప్రాంతం. మనకు కనపడుతున్న ఆ చివరి బోర్డర్ మళ్ళీ అది తెలంగాణ ప్రాంతం. అంటే ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి ఒక తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళడానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడింది. మొత్తం రహదారులన్నీ పూర్తిగా స్తంభించిపోవడంతో ప్రజలు మాత్రం ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఇప్పటికే ఉద్యోగస్తులు కానీ మిగతా వర్గాలు కానీ వెళ్ళడానికి దారిలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపున ఇప్పటివరకు అయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. కానీ దీనికి సంబంధించి ప్రతి ఏటా వరదలు వచ్చినప్పుడు వరదలకు సంబంధించి ఇతర ప్రాంతాల నుంచి అటు విశాఖ జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో లాంచీల్ని ఈ సరిహద్దుగా తీసుకొచ్చి పెట్టడం అనేది జరుగుతుంది. కానీ ఈసారి వరకు కూడా అది అటువంటి చర్యల్ని ఇక్కడ యంత్రాంగం చేపట్టలేదు. మరోవైపున తెలంగాణ ప్రాంతానికి సంబంధించి జిల్లా కలెక్టర్ అందరూ కూడా రంగంలోకి దిగారు, నిత్యావసర పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నామని చెప్పారు. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి భద్రాచలం వద్ద అత్యవసరంగా వరద సహాయక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఏర్పడింది. ఏంటి ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? మునిగిపోయాయండి, వచ్చేసిన మొత్తం 5 దశల ముందుకుపోయింది. చూద్దాం వచ్చాను, వచ్చి ఇక్కడ దాటిపోతాను. ఈ టైంలో ఇట్లా రావటం వరద ఎప్పుడైనా ఉందా? ఇంతకుముందు ఎప్పుడు 3-4 సంవత్సరాల క్రితం వచ్చిందండి. ఫస్ట్ ఇది నాడు జులై నెల, ఆగస్టు నెలలో వచ్చేది ఇప్పుడు. ఇప్పుడు జులై నెలనే వచ్చింది, మళ్ళీ ఇంకా వచ్చే నెలలో వచ్చే అవకాశం ఉందని ఆగస్టు నెల అయితే వస్తుంది ఖచ్చితంగా. చెప్పి ఏంటి పరిస్థితి? అది ఇదే సార్ ఇక మాకు ఎందుకంటే మీకు ప్రత్యేశం దానికి తోడు మొత్తానికి అవి చూడటానికి వచ్చాం. చూస్తుంటే మనకి గోదావరి మొత్తం ఈ రకంగా ఉంది, అది చూస్తుంటే వరద మొత్తం ఈ పైకి వెళ్ళిపోతుంది కానీ కిందికి వెళ్ళట్లే. అసలు మరి కిందికి వరద పోయేది పైకి పారుతుంది సార్. ఇక అలాంటి అప్పుడు మరి ఏం చేయగలుగుతాం మీద చూసి వెళ్దామని చేరి గీలు మొత్తం చూసుకుంటున్నాం. అసలు ఇంతకుముందు ఎప్పుడు లేదండి, ఈ జులై జూన్ జులై ఆగస్టులో ఆగస్ట్ అట్లా వచ్చేదండి. ఆగస్టు 15 ఆ టైంలో బాగా వచ్చేది, కానీ ఇదే ఫస్ట్ అండి మనకు రావడం సార్. ఇది మనం చూస్తున్నాం, ఇక్కడ అందరు కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఈ సమయంలో ఇట్లాంటి వరద రావడం అనేది ఈ ప్రాంతంలో లేదు అని చెప్తున్నారు. మెయిన్ ఇప్పటికే పంట పొలాలు వేసిన నేపథ్యంలో పంట పొలాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. గోదావరి ఎగువకే వెళ్తుంది తప్పితే, పంట పొలాలకు వైపు వెళ్తుంది తప్పితే దిగువకు వెళ్ళట్లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అంటే ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. ఏంటి పరిస్థితి? ఫస్ట్ మా ఊర్లో అయితే అండి 43 అడుగులకి వస్తుంది అనుకున్నామండి, ఇలా 50 అడుగులు దాటిందని చెప్పేసి అంటున్నారు. అది కన్నాగూడెం గ్రామం, ఈ కొత్తగా రీసెంట్గా అల్లూరు సీతారామ జిల్లాలో కలిపారండి ఈ ఊరు. అసలు మాకు దగ్గరగా రాకపోకలు ఉండేది, మాకు దగ్గరగా భద్రాచలం తెలంగాణలో ఉండాలని మేము కోరుకున్నాం ఫస్ట్ కానుండి. కానీ ఇది ఎడుదిరిగి అంతు పొంతు లేకుండా తీసుకెళ్లి ఎక్కడో రంపచోడవరం దగ్గర పాడేరులో కలిపారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఇది పరిస్థితి. మొత్తం మీద గోదావరి వరద అంతా కూడా రోడ్ల మీదకి రావడంతో కొంచెం ప్రజలు మాత్రం ఇక్కట్లు పడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కూడా కొంత చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా అంటే నిత్యావసర వస్తువులు సప్లై కోసం, వీటన్నిటి కోసం కూడా అత్యవసర సమావేశాలు అయితే అధికారులు